हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। नेन मी मोहन सर्वाइवर। ई वीडियो लो नेन मी को 2020 लो वच्चिना सेंटीग्रेड अने सर्वाइवल थ्रिलर मूवी स्टोरी नी एक्सप्लेन चेस्तानो। ई मूवी नी निज संघटन आधारंगा रूपोंदिंचारो। मूवी अयिते चाला थ्रिलिंग गा उंटुंदी। ई वीडियो नी एक्कड स्किप चेयकुंडा एंड वरकु चूडंडी। सो इक लेट चेयकुंडा मूवी स्टोरी लोकी वेल्लिपोदाम। ई मूवी 2002 लो स्टार्ट अवुतुंदी। అప్పుడు మనకు మంచుగడ్డలో ఇరుక్కుపోయిన అలాగే కార్ లోపల ఉన్న ఇద్దరు కపుల్స్ ని చూపిస్తారు। ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ నార్వే పర్వతం మీదుగా వెళ్తున్నప్పుడు సడన్ గా మంచు తుఫాను స్టార్ట్ అవుతుంది। ఇలాంటి టైంలో కార్ డ్రైవ్ చేయడం చాలా ప్రమాదకరం అని చెప్పేసి వాళ్ళిద్దరూ రోడ్డు పక్కనే కారు ఆపుతారు। వాతావరణం చాలా చల్లగా ఉండడం వల్ల వాళ్ళిద్దరూ నిద్రలోకి జారుకుంటారు। వాళ్ళిద్దరూ మార్నింగ్ లేచి చూడగానే రాత్రి మంచు తుఫాను ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ కార్ మంచులో ఇరుక్కుపోయి ఉంటుంది। వాళ్ళిద్దరూ ఆ కార్ డోర్స్ ని ఓపెన్ చేయాలి అనుకుంటారు, కానీ కుదరదు। అలాగే వాళ్ళ కార్ కూడా స్టార్ట్ అవ్వదు। వాళ్ళిద్దరి పేర్లు మాథ్యూస్ అండ్ నవోమి। యాక్చువల్లీ నవోమి ఇప్పుడు ప్రెగ్నెంట్, ఆమె లోపలే స్టక్ అయిపోవడం వల్ల చాలా భయపడుతూ ఉంటుంది। అప్పుడు మాథ్యూస్ ఆమెను ఓదారుస్తాడు। తర్వాత వాళ్ళిద్దరూ హెల్ప్ కోసం కాల్ చేయాలి అనుకుంటారు, కానీ వాళ్ళ మొబైల్స్ లో సిగ్నల్స్ ఉండవు। మాథ్యూ మాత్రం ఏమాత్రం టెన్షన్ పడ్డు, ఎందుకంటే మనం కారు ఆపింది రోడ్డు పక్కనే, ఖచ్చితంగా మనకి ఎవరో ఒకరు సహాయం చేస్తారు అని చెప్పేసి ధైర్యంగా ఉంటాడు। కానీ ఆ నమ్మకం నవోమికి ఉండదు। అదే టైంలోనే బయట ఎక్కువగా మంచు తుఫాను కురుస్తూ ఉంటుంది। అప్పుడు నవోమి, మనం వెంటనే ఈ కార్ డోర్ ని బ్రేక్ చేసి ఈ మంచుని బద్దలు కొట్టుకుని బయటికి వెళ్ళిపోదాం అంటుంది। అందుకు మాథ్యూస్ ఒప్పుకోడు। నవోమి, ఈ టైంలో మనం తొందరపడడం మంచిది కాదు, ఖచ్చితంగా మనకి ఎవరో ఒకరు సహాయం చేస్తారు। మన దగ్గర వారానికి సరిపడా ఫుడ్ ఉంది, తాగడానికి వాటర్ ఉన్నాయి, క్యాండిల్స్ ఉన్నాయి, మనం ఖచ్చితంగా ఇక్కడే వెయిట్ చేద్దాం అంటాడు। ఆ విషయంపై వాళ్ళిద్దరికీ చిన్న గొడవే జరుగుతుంది। ఫైనల్ గా నవోమి మాథ్యూ చెప్పిన దానికి ఒప్పుకుంటుంది। అలా వాళ్ళిద్దరూ మాకు ఎవరైనా సహాయం చేస్తారో అనే హోప్తోనే 4 రోజులు ఆ కారులోనే గడిపేస్తారు। ఇక మాథ్యూస్ ఏమో ఫుడ్ ని సరిగ్గా తినకుండా తన ఫుడ్ ని కూడా నవోమికి ఇచ్చేస్తాడు। నాకు ఆకలిగా లేదు, నువ్వు తినే అని చెప్పేసి కాలం గడుపుతాడు। అలా కొద్దిసేపటి తర్వాత నవోమి నిర్లక్ష్యం వల్ల తను వాటర్ బాటిల్ కింద పడేస్తుంది। దాన్ని చూసి మాథ్యూస్ ఆమెపై కోపగించుకుంటాడు। ఇక కొద్దిసేపటి తర్వాత మాథ్యూసే నవోమికి సారీ చెబుతాడు। అలా మంచులో ఇరుక్కుపోయిన వాళ్ళ కార్ మీద ఎవరు వెళ్ళినట్టు వాళ్ళకి ఫుట్ ప్రింట్స్ వినిపిస్తాయి। ఆ ఫుట్ ప్రింట్స్ విని వాళ్ళిద్దరూ హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరుస్తారు। అయినా కూడా ఏం ఉపయోగం లేదు, నిజానికి ఏదైనా క్రూరమృగం కారు మీద నుంచి వెళ్ళింది అని చెప్పేసి వాళ్ళిద్దరూ అనుకుంటారు। మాకు సహాయం చేయడానికి ఎవరైనా వస్తారు అన్న హోప్తోనే వాళ్ళిద్దరూ 7 రోజులు ఆ కారులోనే గడిపేస్తారు। వాళ్ళిద్దరూ కారులో క్యాండిల్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ కారు మొత్తం వామ్ అయిపోతుంది। అలా ఉండగా ఒకరోజు నవమి సెల్లో సిగ్నల్ వస్తుంది। ఇక వెంటనే నవమి వాళ్ళ డాడీకి కాల్ చేస్తుంది। అయితే అదే టైంలోనే నవమి సెల్ యొక్క బ్యాటరీ డెడ్ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది। అలా 9 రోజులు గడిచిపోతాయి। ఇక నవోమి ఏమో మాథ్యూస్కి తినడానికి ఫుడ్ ఇస్తుంది। అప్పుడు మాథ్యూ, నాకు ఆకలిగా లేదు, నేను పర్వాలేదు బాగానే ఉన్నాను, నువ్వు తినే అని చెప్తాడు। ఇక కొద్ది రోజుల తర్వాత నవోమి మాథ్యూస్తో కోపంగా, మనకి సహాయం చేయడానికి ఇక్కడికి ఎవరు రారు, ఇక్కడ నుండి మనంతకు మనమే తప్పించుకోవాలి, ఫస్ట్ మనం కార్ డోర్ని బ్రేక్ చేసి అలాగే బయట ఉన్న ఆ మంచును కూడా పగలగొట్టి అందులోంచి బయటికి వెళ్దాం, ఇలా చేస్తే మాత్రమే మనం బ్రతికి బయటపడతాం అని మాథ్యూతో అంటుంది। కానీ అందుకు మాథ్యూ మాత్రం ఒప్పుకోడు। ఏ, ఎందుకు ఒప్పుకో అని నవోమి కోపగించుకొని అడిగినప్పుడు మాథ్యూ ఆమెతో ఇలా చెబుతాడు, మనం ఇక్కడ నుండి వెళ్ళడం అసాధ్యం, ఎందుకంటే చుట్టూ మంచు కొండలే ఉన్నాయి, ఒకవేళ మనం బయటకు వెళ్తే బయట ఉన్న టెంపరేచర్కి మన బాడీ గడ్డ కట్టుకుపోతుంది, కారులో ఉన్న వేడి కారణంగా మనం ఇలా సర్వైవ్ అవుతున్నాం అని నవోమితో అంటాడు। మనం కాస్త ఊపిక పట్టి ఇక్కడే ఉందాం, మనం ఎలాగో రోడ్ సైడ్నే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు సహాయం చేయడానికి ఎవరైనా వచ్చే వస్తారు అని చెబుతాడు। అలా కొద్దిసేపటి తర్వాత నవోమికి ఊపిరి పీల్చుకోవడం కూడా చేత కావట్లేదు, ఆమెకి సరిగ్గా ఊపిరి రావట్లేదు। అప్పుడు మాథ్యూస్ ఆమెని చాలా కేరింగ్గా చూసుకుంటాడు। ఎవరైనా మాకు సహాయం చేయడానికి వస్తే బాగుండు దేవుడా అని చెప్పేసి దేవుణ్ణి తలుచుకుంటాడు। మరుసటి రోజు వాళ్ళకి వాళ్ళ కారు పక్కన ఉండే రోడ్డు మీద ఒక ట్రక్ వెళ్తున్న సౌండ్ వినిపిస్తుంది। ఆ సౌండ్ విని వాళ్ళిద్దరూ హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరుస్తారు। అయితే ఆ ట్రక్ రోడ్డు మీద పడి ఉన్న మంచుని క్లీన్ చేసే ట్రక్ అయినందువల్ల దాని సౌండ్ ముందు వీళ్ళ అరుపులు డ్రైవర్కి వినిపించవు। ఇక రోడ్డు క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఆ డ్రైవర్ ఆ ట్రక్ వేసుకుని మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతాడు।
ఇక వీళ్ళేమో ఒకరు బయటకు వెళ్ళాలంటే ఇంకొకరు లోపల ఉందామని చెప్పేసి గొడవ పడుతూ 15 డేస్ గడిపేస్తారు. ఇక కాలం గడుస్తున్న కొద్దీ నవోమి చాలా వియర్డ్గా బిహేవ్ చేయడం మొదలు పెడుతుంది. ఆమెకి ఇప్పుడు కారులో ఉండడం అస్సలు ఇష్టం లేదు. పిచ్చితనలాగా బిహేవ్ చేస్తూ కారు విండో గ్లాస్ని పాల్గొట్టడానికి ట్రై చేస్తుంది. అప్పుడు మాథ్యూస్ ఆమెని ఆపి ఆమెని కంట్రోల్ చేస్తాడు. ఇక నవోమి గుద్దిన గుద్దుడికి ఆ కార్ గ్లాస్ బ్రేక్ అయిపోయి బయట నుండి చల్లగాలి కారులోకి వస్తుంది. మ్యాథ్యూ వెంటనే ప్లాస్టిక్ కవర్స్తో ఆ హోల్ని బ్లాక్ చేసి నవోమి హీట్ టెంపరేచర్లో ఉండేలాగా మెయింటైన్ చేస్తాడు. అలా ఉండగా నవోమికి పురుటినొప్పులు స్టార్ట్ అయిపోతాయి. ఇక వేరే దారి లేక నవోమి ఆ కారులోనే ఒక అందమైన ఆడపాపకి జన్మనిస్తుంది. ఆ పాపకి వాళ్ళిద్దరూ ఒలివియా అని పేరు పెడతారు. ఇక మ్యాథ్యూ ఏమో తన కూతురికి చల్లగాలి తగలకుండా జాగ్రత్త పడతాడు. తను వేసుకున్న బట్టల్ని కూడా తన భార్యకి అలాగే తన కూతురికి ఇచ్చేస్తాడు. అలా కొన్ని గంటల తర్వాత ఆ మంచు తుఫాను స్టాప్ అయిపోయి బయట ఉన్న వాతావరణం అంతా నార్మల్ అవుతుంది. అలా వాళ్ళిద్దరూ ఆ కారులోనే 19 డేస్ గడిపేస్తారు. ఇక మాథ్యూ ఏమో తన భార్యని అలాగే తన కూతురిని కారులో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. మరుసటి రోజు నవోమి మాథ్యూని పిలుస్తుంది. కానీ మాథ్యూ పడుకున్నవాడు పడుకున్నట్టుగానే ఉంటాడు. మాథ్యూ కండిషన్ చూసి నవోమి చాలా భయపడుతుంది. అతని దగ్గరికి వెళ్ళి అతన్ని లేపడానికి ప్రయత్నిస్తుంది. అయితే తినడానికి తిండి వేసుకోవడానికి బట్టలు లేక చెలిలో వణుకుతూ ఆకలికి అలమటిస్తూ మాథ్యూస్ చనిపోయి ఉంటాడు. మాథ్యూస్ చనిపోయాడు అని తెలిసి నవోమి చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది. ఇక కొద్దిసేపటి తర్వాత నేను నా కూతురు కోసమైనా బ్రతికుండాలి అని చెప్పేసి పేపర్లు తిని కాలం గడుపుతుంది. ఇక ఆ రోజు రాత్రి వాళ్ళ కారు పక్కనే ఉన్న రోడ్డు మీద ఒక కారు పాస్ అవుతుంది. అయితే ఆ కారు ఓనర్స్కి మంచుగడ్డలు ఇరుక్కుపోయిన నవోమి కారు కనిపించదు. ఇక కోపంతో నవోమి ఆ గడ్డ కట్టిన మంచుని గట్టిగా కొడుతుంది. ఆమె కొట్టిన స్పీడ్కి ఆమె చేతికి గాయమై రక్తం వస్తుంది తప్ప ఆ మంచుగడ్డ మాత్రం పగిలిపోదు. అలా నవోమి తన కూతురిని రక్షిస్తూ ఆ కారులో పేపర్లు తింటూ 24 డేస్ గడిపేసింది. ఏ ఒక్కరూ కూడా సహాయం చేయడానికి వాళ్ళు ఉన్న ప్లేస్కి రారు. ఇక మరుసటి రోజు ఎండ పడడం వల్ల ఆ మంచు మొత్తం కరిగిపోతుంది. ఇక నవోమి ఏమో ఈసారైనా నేను ఖచ్చితంగా ఇక్కడ నుండి తప్పించుకోవాలి అని చెప్పేసి కారు చుట్టూ ఉన్న మంచుగడ్డని పగలగొట్టేస్తుంది. ఇక నవోమి తన కూతుర్ని ఒక బ్యాగ్లో వేసుకుని వాళ్ళ ప్రాణాలని కాపాడిన తన భర్త మాథ్యూకి థ్యాంక్ యూ చెప్పి ఆ మంచు గడ్డ నుండి బయటికి వచ్చేస్తుంది. ఇక నవోమి తన కూతుర్ని తీసుకుని ఆ భయంకరమైన చిలిలో 1 కిలోమీటర్ దూరం ప్రయాణిస్తుంది. నవోమి అలా ఎంత దూరం నడిచినా కూడా చుట్టూ మంచు కొండలే ఉంటాయి. ఆమెకి ఒక ఇల్లు కూడా కనిపించదు. ఇక నా చావు కన్ఫర్మ్ అని చెప్పేసి నవోమి మనసులో అనుకుంటున్నప్పుడు ఆకాశంలో ఒక ఏరోప్లేన్ వెళ్తుంది. అప్పుడు నవోమి దేవుడు నాకు చూపిస్తున్న దారి ఇదేనేమో అని చెప్పేసి ఆ ప్లేన్ వెళ్ళిన డైరెక్షన్ వైపే వెళ్తుంది. అలా కొద్ది దూరం నడిచిన తర్వాత ఆమెకి దూరంలో ఒక హోటల్ కనిపిస్తుంది. ఆ హోటల్ని చూసి నవోమి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.